న్యాయాధిపతుల గ్రంథము పన్నెండో అధ్యాయము ఐదు ఆరు వచనాలు జడ్జెస్ చాప్టర్ ట్వెల్వ్ వర్సెస్ ఫైవ్ వన్ సిక్స్ వినండి ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యోర్దాను దాటు రేవులను పట్టుకునగా పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతనిని అడిగిరి అందుకతడు నేను కాను అని వారు అతని చూచి షిబ్బోలేతను శబ్దము పలుకుమనిరి అతడు అట్లు పలుక పలుకనేరక సిబ్బోలేతని పలుకగా వారు అతన్ని పట్టుకొని యోర్దాను రేవుల యొద్ చంపిరి ఆ కాలమున ఎఫ్రాయిమీయులలో నలువది రెండు వేల మంది పడిపోయి ఆ మాటలు బాధాకరమైనటువంటివి గంభీరమైనటువంటివి బట్ అట్ ద సేమ్ టైం ఆలోచింపజేసేటువంటి మాటలవి దాంట్లో ఒక సత్యము దాగి ఉంది దాన్నే మనం ఈరోజు వినబోతున్నాం నాకు ఒక ఎప్పుడో చదివినటువంటి సంగతి జ్ఞాపకం వస్తుంది ఒకసారి ఒక తండ్రి తన చిన్న పాపను నివారించాడు ఆయన వారింటి వారి కోసము కొన్ని మరి సిన్నమన్ మింట్ చాక్లెట్స్ని తీసుకుని వచ్చాడు అంటే సినిమన్ అంటే మనకి తెలుగులో దాల్చిని చెక్క అంటాం దానితో మరి చేయబడినటువంటి చాక్లెట్ బిల్లలు కాకపోతే అది ఎక్కువ స్థాయిలో ఉంది ఎక్స్ట్రీమ్గా స్పైసీగా అంటే చాలా ఎక్కువ దాల్చిన చెక్కతో చేసినటువంటిది దాన్ని కొంత కొంత అప్పుడప్పుడు తప్ప దాన్ని మామూలు చాక్లెట్ తిన్నట్టు పది తీసుకుని నోట్లో వేసుకొని తినకూడదు పాపకి చెప్పినా అర్థం కాలేదు తండ్రి ముందే ఆ ప్యాకెట్లో నుండి ఒక్కసారి చేతి నిండా తీసుకుని నోట్లో వేసేసుకుంది ఇక తండ్రి ఏమనలేదు క్వాయిట్గా ఉన్నాడు జస్ట్ ఒక నిమిషం అట్లా గడవనిచ్చాడు ఆ పాప రియాక్షన్ చూడ్డానికి కాసేపట్లో కళ్ళలో నీళ్లు తిరిగాయి తర్వాత రెండు బుగ్గలు ఎర్రబడ్డాయి అండ్ ఇక దగ్గొచ్చేసింది ఒక్కసారి తండ్రి వైపు కళ్ళ నీళ్లతో చూసి దగ్గరికి వచ్చేసి అమాంతం వాటిని అన్నిటిని నోట్లో నుండి ఊసేసి తండ్రి ఒళ్ళలో పడిపోయింది అప్పుడు తండ్రి ఆ పాపను తీసుకొని బుజ్జగించి చెప్పాడు అందుకే చెప్పాను నువ్వు వాటిని తినొద్దని ఎందుకంటే అవి తీపి పదార్థాలు కావు అట్లా తినేస్తే మనకి హాయినివ్వడానికి దాంట్లో దాల్చిని ఈ యొక్క మసాలాతో ఉన్నటువంటి మింట్ అది దాన్ని తింటే అది ఒక్కసారి మనకి చాలా అంటే హాట్గా వేడిని పుట్టించేస్తుంది మంట సో ఇట్లా ఈ పాపద్ లాగానే చాలామంది మనుషులు సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ ప్రాబ్లమ్స్ అంటే స్వంతమును గాయపరుచుకుని స్వంతమునకు హాని కలిగించుకునేటువంటి సమస్యలు తెచ్చుకుంటారు కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితులు తెచ్చుకుంటారు మనం ఈరోజు చదివినటువంటి ఆ భాగంలో ఎఫ్రాయిమియులు అట్లాంటి స్థితిలో ఆమె చేసినటువంటి దానికన్నా పెద్ద పొరపాటు చేసి ఇరుక్కున్నారు పన్నెండో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు చదివితే అక్కడున్నటువంటి నేపథ్యం ఏంటో బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు అర్థమవుతోంది ఎఫ్రాయిమీలు మరి యొఫ్తా అనేటువంటి దేవుడి న్యాయాధిపతికి సహకరించలేదు ఆయన అమోనియుల మీదకి యుద్ధానికి పోయినప్పుడు వీరిని పిలిస్తే వీరు రాలేదు కానీ తర్వాత వీరు ఆయన్ని మమ్మల్ని పిలవలేదని విమర్శించారు విమర్శించి ఆయన్ని ఆయన ఇంటిని కాల్ చేస్తామన్నారు సో ఆ ప్రకారం చేయడం చేత ఈ గిలాదు వారు యొత్తా అండ్ అతని మనుషులు గిలాదు వారు యుద్ధం చేశారు ఆ యుద్ధంలో తట్టుకోలేక ఎఫ్రాయిమీలు పారిపోతుంటే పారిపోతున్నటువంటి వారిని యోర్దాను రేవుల దగ్గర ఈ గిలాదు వారు పట్టుకుని పరీక్ష పెట్టి ఇట్లా వారిని దొరకపుచ్చుకొని చంపుతున్నారు అది అక్కడ ఉన్నటువంటి నేపథ్యం సో మొదటి పాయింట్ ఏంటంటే ట్రాప్ ఈ గిలాదు వారు ఎఫ్రా ఈమీల కొరకు పెట్టిన పన్నాగం లేకపోతే ఉచ్చు ఐదో వచనంలో మొదటి భాగంలో ఎఫ్రాయిమీలతో యుద్ధం చేయుటికై గిలాదు వారు యోర్ దాను దాటు రేవులను పట్టుకొనగా అంటే ఆ రేవుల దగ్గరికి వచ్చి వీరు అక్కడ మకాం పెట్టారు అండ్ వీరి యొక్క మట్టును బట్టి వారందరూ అక్కడికి వచ్చినప్పుడు వారిని దొరకపుచ్చుకున్నారు పారిపోయిన ఎఫ్రా ఈమీలలో ఎవడో నన్ను దాటనీయుడు చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిమియుడవా అని అతనిని అడిగిరి సో నిజముగా ఒక ఎఫ్రాయిమియుడు కూడా తప్పించుకోకుండా ఉండడానికి అండ్ అనవసరముగా ఇతరులు ఆ యొక్క ప్రమాదంలో పడి ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండడానికి వీరు కేవలము ఎఫ్రాయిమియుల కొరకే ఈ యొక్క ఉచ్చు పట్టి బిగించుటకు అక్కడ సిద్ధపడి ఉన్నారు కనుక వీరు మరి శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పటికీ వీరు ఒక మంచి నీతి పద్ధతిని లేక విధానాన్ని వినియోగించినట్టు ఇక్కడ మనం చూడొచ్చు అమాయకులు అన్యులు దీంతో సంబంధం లేనటువంటి వారు ఎవరు కూడా దీంట్లో ప్రాణం పోగొట్టుకోకూడదని గిలాదు సైనికులు ఈ రకముగా ట్రాప్ పెట్టారు రెండవది అక్కడ టెస్ట్ పెట్టారు ఆ టెస్ట్ ఏంటి పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనియుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతనిని అడిగారు అందుకతడు నేను కాను అని నేను ఒకవేళ ఎఫ్రాయిమీయుడు ఎఫ్రాయిమీయుడను అని ఒప్పుకోలేదనుకోండి అబద్ధం చెప్పాడు అనుకోండి అబద్ధం చెప్పి గిలాదు వారి చేతుల్లో పడితే చంపుతారని చెప్పేసి దాటి తన దేశానికి వెళ్ళిపోదాం నటించాడు నటించాడనుకోండి అతడు నిజంగా ఎఫ్రాయిమీడో కాదో తెలుసుకోవడానికి వీరు అతనికి ఒక పరీక్ష పెడతారు ఆ పరీక్ష ఏంటి వారు అతని చూచి షిబ్బో లేతను శబ్దము పలుకమని షిబ్బో లేత్ అని పలకమనేవారు అతడు అట్లు పలుక నేరక సిబ్బో లేత్ అని పలుకగా వారు అతని పట్టుకుని యోర్దాను రేవుల యొద్ చంపరు సో వెరీ సింపుల్ అనమాట వన్ వర్డ్ టెస్ట్ ఇన్ని ఫిఫ్టీ క్వశ్చన్స్ పేపర్తో ఉన్నటువంటి టెస్ట్ ఎగ్జామ్ కాదు ఒకే ఒక మాట ఆ మాట పలకతే విడుదల మాట పలకలేకపోతే మరణం సో ఈ ఎఫ్రాయిమీలు అక్కడ విఫలమైపోయేవారు వారు గిలాదు వారు పలికినట్టు షిబ్బో లేత్ అనలేరు సిబ్బో లేత్ అంటారు ష అనేది వారికి రాదు అది వారికి ఉన్నటువంటి సమస్య సామెత పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో మొదటి భాగంలో ఇట్లా ఉంటుంది పెదవుల వల్లని దోషము అపాయకరమైన ఉరి పెదవుల ద్వారా వచ్చేటువంటి దోషం జరిగే దోషం అపాయకరమైన ఉరి ఇంగ్లీష్లో అయితే ద వికెడ్ ఈజ్ స్నేడ్ బై ద ట్రాన్స్క్రేషన్ ఆఫ్ హిస్ లిప్స్ దుష్టుడు తన పెదవుల ద్వారా జరిగిన దోషము అనేటువంటి ఉరి చేత పట్టబడి బిగించబడతాడు సో వీరు దుష్టులు కనుక వీరు అబద్ధమాడుతున్నారు కనుక వీరి పెదవులే వీరు ఏమి ఏమిటో లేక ఎవరో అనేది బయట పెట్టేస్తున్నాయి వీరి యొక్క రియల్ ఐడెంటిటీ ఏంటి అనేది అది బయట పెట్టేస్తుంది యూదులు యూదులకి హెబ్రీ భాష రావాలి మామూలుగా ప్రపంచంలో ఎవడైనా యూదుడు అంటే హీబ్రూ భాష మాట్లాడే వ్యక్తి అని మనకు తెలుసు కానీ యూదులకు కూడా ముఖ్యంగా జర్మనీలో ఉన్నటువంటి ఒకప్పటి యూదులకి హీబ్రూ భాషలో పదాలు హీబ్రూలు పలికినట్టు ఇస్రాయెల్లో ఉన్నవారు పలికినట్టు పలకడం చేతనయ్యేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ హీబ్రూ పదము బెత్ అన్నదాన్ని జర్మన్ యూదులు బెయిస్ అనేవారు బెత్ అని పలకలేకపోయేవారు బెరిషిత్ అన్నదాన్ని బెరిసిస్ అనేవారు లేకపోతే బెరిషీస్ అనేవారు కానీ దాన్ని బెరిషిత్ అని యూదులు పలికాల్సి వచ్చిన రీతిలో పలకలేకపోయేవారు ఇది మనకు తెలుసు కదా మనం కూడా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక ప్రాంతం వారికి ఇంకో ప్రాంతం వారి యొక్క యాస యాక్సెంట్ అనేది రాక వారు పలికినట్టు వీరు పలకలేక కొంతమందికి నోటి సమస్య ఉండి పలకలేక మనకు మనుషులు కనబడుతూనే ఉంటారు కాకపోతే ఒక యాస ఒక యాక్సెంట్కి అలవాటు పడిపోయినటువంటి వారు ఏ ప్రాంతంలో ఉన్నా వారు ఎవరు ఎక్కడికి సంబంధించిన వారు అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు తెలంగాణ మనిషి ఆంధ్రాలోకి వెళ్తే ఇతడు తెలంగాణ వాడు ఆంధ్రవాడు కాడు అని అతడు మాట్లాడిన విధానాన్ని బట్టి తెలిసిపోతుంది అట్లాగే ఆంధ్ర వ్యక్తి తెలంగాణకు వస్తే హైదరాబాద్కి వస్తే నిజామాబాద్కు వస్తే అతడు కూడా ఇక్కడివాడు కాదు ఆ భాష మాట్లాడుతున్నాడు అన్నది తెలిసిపోతుంది సో ఆ ప్రకారము ఒకనొక సమయంలో మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయం డెబ్బై మూడో వచనంలో కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురునొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పి సో పేతురును నీవు ఏసుతో ఉన్న వ్యక్తివి కదా నీవు ఏసువాడవు కదా గలిలేయడవు కదా అంటే బొంకుతున్నాడు కాను కాను అని కానీ ఇక్కడేమో వారు వచ్చేసి అతన్ని పట్టుకున్నారు నీవు పలికే పలుకు నీ గురించి సాక్ష్యం ఇస్తుంది సో నీవు ఇంగ్లీష్లో కేజేవీలో ఎట్లా ఉంటుందంటే ఫర్ దై స్పీచ్ బిట్రేయ నీ మాటే నిన్ను మోసం చేస్తుంది నీవు మమ్మల్ని మోసం చేయడం కాదు నీ మాట నిన్ను మోసం చేస్తుంది నీవెవడవో నీ మాటే బయట పెట్టేస్తుంది నీవు అసలు మోసపోతున్నావు సో ఆ ప్రకారము ఒకే తెలుగు ఆంధ్రలో మీరు ఒకవైపుకు పోతే భీమవరం పాలకొల్లు నర్సాపురం పోతే ఒక రకంగా మాట్లాడతారు విశాఖపట్నం పోతే ఒక రకంగా మాట్లాడతారు కృష్ణా జిల్లాకు వస్తే ఒక రకంగా మాట్లాడతారు హైదరాబాద్లో అదే తెలంగాణ తెలుగు ఒక రకంగా మాట్లాడతారు నిజామాబాద్ పోతే ఒక రకంగా మాట్లాడతారు ఇంకో చోటికి పోతే ఆదిలాబాద్ పోతే ఇంకో రకంగా మాట్లాడతారు సో ఆ ప్రకారము వీరికి షిబ్బోలేత్ అనడం చేతకాకపోవడం వారికి పెద్ద చీటు అయిపోయింది థర్టీ టూలో మరి ఫ్లేమిష్ వార్ అంటారు చరిత్రలో కూడా మీరు చూస్తే ఫ్రెంచ్ అండ్ ఇతరులకి మధ్యలో యుద్ధము జరిగినప్పుడు ఫ్రాన్స్ వారికి ఒక ఫ్రేస్ అంటే ఒక వాక్యమును పలుకుట కష్టమైపోయింది షిట్ ఎండ్ ఏ ఫ్రెండ్ అనేటువంటి ఆ మూడు పదాలు వీరికి పలకడం రాదు సో వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు అని తెలుసుకోవడానికి ఆ పదాలు పలకమంటే వీరు పలకలేకపోయేవారు ఈ ప్రకారం చరిత్రలో కూడా బైబిల్లోనే కాకుండా చరిత్రలో కూడా చాలాసార్లు జరుగుట అనేది మనం చూస్తాం మనకి మామూలుగా ఒక మనిషి నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు తెలుసుకోవాలంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడతారు నేరస్తులుగా ఉన్నవారికి కానీ ఇక్కడ ఈ మనిషి లోపల ఏమై ఉన్నాడు బయట ఏమై ఉన్నాడు అన్నది తెలుసుకోవడానికి అతని యొక్క పలుకుల ద్వారా అతన్ని పట్టుకోవచ్చు ఆ పలుకుల పరీక్షలో అతడేంటి అనేది బయటపడిపోతాడని మరి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం చాలామంది క్రైస్తవ సంఘంలో క్రైస్తవ లోకంలో ఎట్లాంటి వారు ఉన్నారంటే మాకు క్రైస్తవ భాష మేము నేర్చేసుకుంటే చాలు క్రైస్తవ బ్రతుకు లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు క్రిస్టియన్ లాంగ్వేజ్ నేర్చేసుకుంటారు క్రిస్టియన్ లైఫ్ ఉండదు క్రిస్టియన్ లాంగ్వేజ్ రాకపోయినా పర్వాలేదు క్రిస్టియన్ లైఫ్ నేర్చుకోవాలి క్రిస్టియన్ లైఫ్ లేకుండా క్రిస్టియన్ లాంగ్వేజ్ మాట్లాడితే అడ్డంగా దొరికిపోతారు ఒక నాన్ క్రిస్టియన్ కూడా క్రిస్టియన్ లాంగ్వేజ్ మాట్లాడవచ్చు అండి ఈరోజుని ఎంతోమంది నాన్ క్రిస్టియన్లు లేకపోతే అన్ రీజనరేట్ క్రిస్టియన్లు రక్షణ లేని మార్మన్స్ లేని క్రొత్త జన్మ అనుభవం లేని నూతన సృష్టిగా మార్చబడినటువంటి వ్యక్తులు క్రైస్తవ్యపు ముసుగులో క్రైస్తవ భాష మాట్లాడి క్రైస్తవులము అని బలాదురుగా తిరుగుతున్నారు అట్లాంటి వారందరూ రేపు దేవుడు పెట్టే సిబ్బోలేత పరీక్షలో సిబ్బో లేత అని దొరికిపోతారు సో ట్రయల్ ఏంటి వీరిని ఆ పరీక్ష ద్వారా ఏం చేశారు ఆ కాలమున్న ఎఫ్రాయిమిలలో నలభై రెండు వేల మంది పడిపోయి అంటే నలభై రెండు వేల మందిని చంపేశారు ఆ రేవుల దగ్గర ఆ సంఖ్య చాలా పెద్దగా ఉంది అని కొంతమంది స్కాలర్స్ ఇది నమ్మొచ్చా అని కూడా అన్నారు కానీ అంత పెద్ద మంది నాశనం అవ్వడానికి కారణమైంది నలభై రెండు అనేది హీబ్రూ బైబుల్ చదివితే ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంకెగా మనకు కనబడుతుంది నలభై రెండు ఎందుకంటే చాలా చోట్ల నలభై రెండును మనం చూడవచ్చు నేను రెండింటిని మీకు వినిపిస్తాను రెండవ రాజులు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బాలురను చీల్చి వేసాను ఎలీషాను బోడివాడ బోడివాడా అని ఎగతాలు చేసినప్పుడు ఫార్టీ టూ యూత్ వర్ కిల్డ్ తర్వాత రెండవ రాజులు పదో అధ్యాయం పద్నాలుగో వచనంలో వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకని నైనను విడవక గొర్ర వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర నలువది ఇద్దరిని చంపిరి అహజ్య యొక్క వంశస్థులను నలభై ఇద్దరిని అంటే ఫార్టీ టూని చంపేశారు సో అట్లా ఫార్టీ టూ ఫార్టీ టూ అనేది ఒక మరి ఇంట్రెస్టింగ్ నంబర్ ఫార్టీ టూ థౌజండ్ ఇక్కడ ఎఫ్రాయిమీలు నలభై రెండు వేల మంది సో ముగింపులో నీ వాక్యమే సత్యం ఆయన వాక్యము సత్యం ఆయన వాక్యమే మనకు జీవనాధారముగా ఉండాలి మరొకసారి మొత్తం ఇరవై ఆరు డెబ్భై మూడు జ్ఞాపకం చేసుకుంటే పేతృతో వారు ఏమన్నారు నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని చెప్పిరి సో సంఘంలో మనము కొంతకాలం కాలం గడిపేయచ్చు మేము యేసు సంబంధులము మేము క్రైస్తవులము మేము విశ్వాసులము మేము బైబుల్ భక్తులము అని పరిశుద్ధులము అని కానీ అది ఎక్కువ కాలము ఆటలు సాగవు ఎఫ్రాయిమియుడు ఎఫ్రాయిమియుడు అని బయటపడిపోతాడు అన్యుడు అన్యుడని బయటపడిపోతాడు ధన్యుడు ధన్యుడని బాహాటంగా బహిర్గతం అవుతాడు ఇది తిరుగులేని సత్యం ఎందుకంటే యేసుప్రభు కూడా ఒక మాట చెప్పాడు మత్సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో సర్ప సంతానమా మీరు ఉండి ఏలాగూ మంచి మాటలు పలుకోగలరు హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడులో అంటాడు నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు సో నా మాటలే నేను నీతిమంతుడినో నిరపరాధినో లేకపోతే అపరాధినో ద్రోహినో దోషినో బయటపెట్టేస్తాయి అదే ప్రకారం ఎఫ్రామీలకు జరిగింది అదే ప్రకారం ప్రతి మనిషికి జరగబోతోంది మనము యేస్సును నిజముగా మన ప్రభు అని ఒప్పుకొని రక్షించబడిన వారముగా మన జీవితాన్ని దేవునికి చూపించవచ్చు ఇతరులకు సాక్ష్యముగా విడిచిపెట్టవచ్చు లేకపోతే యేస్సు మన హృదయంలో ప్రతిష్ఠింపబడకుండా ప్రేమింపబడకుండా పూజింపబడకుండా ఆయన ప్రభుత్వం కింద మనం ఏమాత్రం ఉండకుండా యేసును ప్రభు ప్రభువా ప్రభు ప్రభు అని అంటే ఒకరోజున ఆయన నేను మిమ్మల్ని ఎనడును ఎరుగను అతిక్రమము చేయువర్లారా అని చెప్పి మన నిత్యనాశనానికి అగ్నిగంధకాలతో మండే గుండానికి పంపిస్తాడు ఎఫ్రా మరణించారు ప్రతి వేషధారి నాశనానికి పోతాడు కనుక మీరు చేసే ఒప్పుకోలు మీరు పలికే పలుకులు మీకు వ్యతిరేకంగా సాక్ష్యముగా తయారవుతున్నాయి సిద్ధంగా ఉన్నాయని మర్చిపోవద్దు మరోసారి నీ వాక్యమే సత్యంలో మనం వాక్యం వినేంత వరకు ఇప్పుడు విన్న వాక్యానికి మనం న్యాయం చేసి నిజముగా మనం రక్షించబడిన వారముగా నిజముగా ఏసుపోలికలోనికి రూపాంతరపరచబడు వారముగా ఉండుటం మన ధన్యత అలాంటి కృప దేవుడు మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి అనుగ్రహించాలని నా ప్రార్థనా ఆకాంక్ష ప్రభు అయిన యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై గాక ఆమెన్